करोना वायरस प्रतापं चूपिस्तोंदी एप्पटिकप्पुडु रूपांतरं चेंदुतू वैद्युलके सवाल विसुरुतोंदी कन्निंग करोना कोरलु पीकेंदुकु अन्नि कोणाल्लो प्रयोगालु वेगवंतमय्यायि करोनाकु चेक पेट्टे वैक्सीन तयारीलो प्रपंच देशाल कंपनीलु निमग्नमय्यायि अयिते एप्पुडु वैक्सीन अंदुबाटुलोकि वस्तुंदो स्पष्टत लेदु ఈ క్రమంలోనే ఊసరవెల్లిలా రూపాలు మారుస్తున్న కరోనాను ఖతం చేసేందుకు భారత్ యాంటీబాడీస్ రెడీ అవుతున్నాయి భారత్ యాంటీబాడీస్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అసలు యాంటీబాడీస్ కరోనాను ఎలా ఎదుర్కొంటాయి కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం ఆయుధాల వేటలో శాస్త్రవేత్తలు ఇప్పటివరకు వాక్సిన్ పై నో క్లారిటీ కరోనాకు కళ్ళెం వేసే యాంటీబాడీలు రెడీ యాంటీబాడీస్ తయారీ రేసులో భారత్ కంపెనీల దూకుడు స్వదేశీ యాంటీబాడీల తయారీకి రంగం సిద్ధం త్వరలో కరోనాకు భారత్ యాంటీబాడీస్ భారత్ యాంటీబాడీస్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి యాంటీబాడీస్ కరోనాను ఎలా ఎదుర్కొంటాయి అసలు యాంటీబాడీస్ బాడీలో ఏం చేస్తాయి భారత్ కంపెనీల కరోనా ప్రయోగాలు ఏ దశకొచ్చాయి ప్రీ క్లినికల్ దశలో ఉన్నాయా హ్యూమన్ ట్రయల్స్ కొచ్చాయా యాంటీబాడీస్ తయారీలో భారత్దే పైచేయి కానుందా త్వరలో ప్రపంచ వైద్య రంగంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడనుందా కరోనా వాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100కు పైగా కంపెనీలు ముమ్మరంగా పరిశోధనలు చేస్తున్నాయి వైరస్ పుట్టినిల చైనాతో పాటు అగ్రదేశాల కంపెనీలు వాక్సిన్ ట్రయల్స్ లో నిమగ్నమయ్యాయి అయితే భారత్కు చెందిన కొన్ని కంపెనీలు వినూత్నంగా యాంటీబాడీస్ పై దృష్టి పెట్టాయి పూర్తి స్వదేశీ యాంటీబాడీల చికిత్సతో మహమ్మారిని మట్టుపెట్టేందుకు ప్రయోగాలు చేస్తున్నారు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ తో కలిసి సిఎస్ఐఆర్ ఈ యాంటీబాడీస్ పరిశోధనలు మొదలుపెట్టింది అసలు భారత్ లో యాంటీబాడీస్ ప్రయోగాలు ఎంతవరకు వచ్చాయి ప్రపంచంలో యాంటీబాడీస్ తయారీలో భారత్ దే పైచేయి కానుందా కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది కరోనా కట్టడికి అన్ని దేశాలు లాక్ డౌన్ తో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ కరోనా మాత్రం కంట్రోల్ లోకి రావటం లేదు వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ అంతుచిక్కని విధంగా విరుచుకు పడుతోంది ఇప్పటికే లక్షలాది మంది మృత్యువాత పడ్డారు కోట్లాది మంది వైరస్ బారిన పడ్డారు రోజు రోజుకు వైరస్ విజృంభిస్తూనే ఉంది మానవ మనుగడకే పెనుబుప్పుగా మారిన కరోనాకు చెక్ పెట్టే వాక్సిన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్నో ప్రాణంతకమైన వైరస్లను జయించిన మానవాళికి కరోనాను తరిమికొట్టడం పెద్ద విషయమే కాదు కాకపోతే ఇప్పటికే 5 నెలలు దాటిపోయింది కరోనాను ఖతం చేసే మందు కోసమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది వాక్సిన్ వచ్చే వరకు ఈ వైరస్ ప్రపంచాన్ని వదిలే అవకాశాలు లేవంటున్నారు నిపుణులు కరోనా వైరస్కు వాక్సిన్ చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి ఇప్పటికే పలు సంస్థలు క్లినికల్ ట్రయల్స్ కూడా ఆరంభించాయి కానీ కరోనా వాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో స్పష్టత లేదు అందుకే కరోనా కోరలు పీకేందుకు యాంటీబాడీస్ రెడీ అవుతున్నాయి ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనాకు చెక్ పెట్టే మందు కోసం ఎదురు చూస్తున్న సమయంలో హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ గుడ్ న్యూస్ వినిపించింది కరోనాను కట్టడి చేసే హ్యూమన్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ చికిత్సను అభివృద్ధి చేస్తున్నట్లుగా భారత్ బయోటెక్ ప్రకటించింది న్యూ మిలీనియం ఇండియన్ టెక్నాలజీ లీడర్షిప్ ఇనిషియేటివ్ కార్యక్రమం కింద భారత్ బయోటెక్ బృందానికి ఈ ప్రాజెక్టును సిఎస్ఐఆర్ మంజూరు చేసింది
భారత్ బయోటెక్ సారథ్యం వహించే ఈ ప్రాజెక్టులో పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్, ఐఐటి ఇండోర్, గురుగ్రామ్కి చెందిన ప్రిడోమిక్స్ టెక్నాలజీస్ కలిసి పనిచేస్తాయి. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలను అన్వేషించడం తప్పనిసరని భారత్ బయోటెక్ భావిస్తోంది. ఇందులో భాగంగా హ్యూమన్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ చికిత్స అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లుగా ఆ సంస్థ పేర్కొంది. తాము రూపకల్పన చేస్తున్న చికిత్స విధానం కరోనా వైరస్ ను నిర్వీర్యం చేయటంతో పాటు వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవటంలో ఈ తరహా చికిత్స సత్ఫలితాలిస్తుందని సంస్థ పేర్కొంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే అది కరోనా రాకుండా అదుపు చేస్తుంది, కానీ వ్యాధి బారిన పడ్డ వారికి వైద్యం చేసే అవకాశం ఉండాలని, ఇందుకు మోనోక్లోనల్ యాంటీబాడీస్ చికిత్స సరైన పరిష్కారమవుతుందని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా వ్యాఖ్యానించారు. భారత్లో అధిక రక్తపోటు, మధుమేహ, గుండె జబ్బుల బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వయసు పైబడి ఇప్పటికే అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి కరోనా సోకితే చికిత్స చేయటం కష్టమన్నారు. కాబట్టి కొత్త రకం చికిత్స విధానాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్, నెదర్లాండ్ శాస్త్రవేత్తలు కరోనాను అదుపు చేసే యాంటీబాడీలను కనుగొన్నట్లుగా ఇటీవల ప్రకటించారు. వారిలానే తాము కూడా కరోనాను నాశనం చేసే వివిధ రకాల యాంటీబాడీల మిశ్రమాన్ని ఆవిష్కరించే పనిలో ఉన్నామన్నారు భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా. కరోనా వైరస్ ఎప్పటికప్పుడు తన జన్యు రూపాన్ని మార్చుకుంటున్నప్పటికీ దాన్ని కట్టడి చేయటమే తమ లక్ష్యమన్నారు. యాంటీబాడీస్ చికిత్సను రాబోయే 6 నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలనేదే తమ ప్రయత్నమని, దీంతో కరోనా వైరస్ వ్యాధికి ఒక కొత్త చికిత్స అందుబాటులోకి తెచ్చినట్లవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కృష్ణ ఎల్లా. సాధారణంగా వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వాటిని అడ్డుకునేందుకు ప్రత్యేకమైన యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తోంది. వీటిల్లో వైరస్లోని ఒక ప్రత్యేకమైన భాగాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేసే ప్రతిరక్షకాలను మోనోక్లోనల్ యాంటీబాడీలు అని పిలుస్తారు. వీటిని సేకరించి కరోనా చికిత్సలో ఉపయోగిస్తే ఖచ్చితమైన ఫలితాలుంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కరోనా ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లను విసురుతున్నది. ఇప్పటికే ఒక్కో దేశంలో ఒక్కోలా కనిపిస్తున్న వైరస్ మరిన్ని మ్యూటేషన్లు చెందుతోంది. ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో కనిపిస్తున్న వైరస్లో 50% మార్పులున్నాయి. ముఖ్యంగా దాని పైపొర, కొమ్ముల నిర్మాణంలో జరుగుతున్న మార్పులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని అమెరికాకు చెందిన లాస్ ఆల్మోనల్ నేషనల్ ల్యాబొరేటరీస్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలానే భారత్లో కరోనాలో జరిగిన మ్యూటేషన్ల వల్ల ఉపరితలంలో T614G అనే ప్రోటీన్ ఏర్పడిందని, వైరస్ మానవ శరీరంలోకి తొచ్చుకెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుందని, ఈ ప్రోటీన్ వల్ల వైరస్ మరింత ప్రమాదకరంగా తయారవుతుందని అంటున్నారు నిపుణులు. T614G ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐరోపాలో మొదటిసారి కనిపించింది. మిగతా దేశాల్లో విస్తరిస్తున్నప్పుడు ప్రమాదకరంగా మారుతోంది. మరో 14 ప్రోటీన్లు ఉత్పరివర్తనాలు చెందుతున్నట్లుగా గుర్తించారు. మన దేశంలోని కరోనా వైరస్లో ఉన్న 82 కొమ్ములపై పరిశోధనలు జరపగా 50% కొమ్ముల్లో ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఇలా కరోనా వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటున్నా యాంటీబాడీస్ చికిత్సతో దాన్ని కోరలు పీకేయొచ్చని అంటున్నారు నిపుణులు. యాంటీబాడీస్ చికిత్సతో కరోనాకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ రేసులో అగ్రదేశాలకు ధీటుగా భారత కంపెనీలు దూసుకెళ్తున్నాయి. ప్రపంచంలోని ప్రముఖ యూనివర్సిటీలతో కలిసి వ్యాక్సిన్ ప్రయోగాలను వేగవంతం చేశాయి. అలాగే హైదరాబాద్కు చెందిన కంపెనీలు కూడా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలను వేగవంతం చేశాయి. అసలు భారత్ కంపెనీలు చేపట్టిన వ్యాక్సిన్ పరిశోధనలు ఏ దశకొచ్చాయి? ఏ కంపెనీల వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్ దశలో ఉన్నాయి? ఎన్ని హ్యూమన్ ట్రయల్స్కు వచ్చాయి? భారత్ వ్యాక్సిన్ ఎప్పుడు మార్కెట్లోకి రానుంది? వైరస్ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ విజృంభిస్తున్న క్రమంలో కరోనాను కత్తం చేసే వ్యాక్సిన్పై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా
దాదాపు 100కు పైగా పరిశోధనలు జరుగుతున్నాయి. చైనా, బ్రిటన్, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, భారత్ దేశాలతో పాటు మరికొన్ని దేశాల కంపెనీలు వాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ వైరస్ వాక్సిన్ తయారీ రేసులో భారత్ కంపెనీలు కూడా దూసుకెళ్తున్నాయి. జనరిక్ మందులు, వాక్సిన్ల తయారీకి ప్రపంచంలో భారతే అతిపెద్ద కేంద్రం. ప్రపంచంలో వ్యాక్సిన్లు తయారు చేసే పెద్ద కంపెనీలు 6 దాకా ఇండియాలోనే ఉన్నాయి. చిన్న కంపెనీలకైతే ఇక లెక్కే లేదు. పోలియో, మెనింజైటిస్, నిమోనియా, రోటా వైరస్, బీసీజీ, మిజిల్స్, మమ్స్, రుబెల్లా వంటి వ్యాధులకు వ్యాక్సిన్ డోసులు తయారైంది ఇండియాలోనే. ఈ క్రమంలోనే ఇండియా కంపెనీలు కరోనా వ్యాక్సిన్ తయారీపై దృష్టి పెట్టాయి. కు చెందిన పలు కంపెనీలు కరోనా వ్యాక్సిన్ తయారీలో తలమునకలయ్యాయి. హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్, ఇండియన్ ఇమ్యూనాలజికల్స్, బయోలాజికల్ ఈ, శాంతో బయోటెక్ సంస్థలు పనిచేస్తున్నాయి. అలాగే ప్రముఖ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జైడస్ క్యాడిల్లా, మైన్ వ్యాక్స్ తో పాటు మరికొన్ని సంస్థలు వ్యాక్సిన్ ప్రయోగాలను ముమ్మరం చేశాయి. వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన భారత్కు చెందిన ప్రముఖ సీరం ఇన్స్టిట్యూట్ బ్రిటన్లోని ఆక్స్ఫోర్డ్తో కలిసి విజయవంతంగా ముందుకెళుతోంది. ఇప్పటికీ వీరి వ్యాక్సిన్ ప్రయోగాలు హ్యూమన్ ట్రయల్స్కు చేరుకున్నాయి. దీనిలో భాగంగా ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 500 మందిపై పరిశోధనలు జరుపుతున్నారు. క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న వ్యాక్సిన్ విజయవంతమైతే భారత్లో 6 కోట్ల డోసులను ఈ సంవత్సరంలో ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా సీరం ప్రకటించింది. అన్ని అనుకూలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి లేదా అక్టోబర్లో వ్యాక్సిన్ రిలీజ్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సీరం ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ ఇప్పటికే జంతువులపై పరీక్షలు నిర్వహించారు. జంతువులపై పరీక్షలు జరిపి మానవుల్లో ప్రయోగాలు మొదలు పెట్టారు. కోతులపై ప్రయోగించిన వ్యాక్సిన్ సత్ఫలితాలిచ్చినట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మౌంటానాలోని రాకీ మౌంటైన్ ల్యాబొరేటరీలో 6 కోతులపై పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ అందించిన తర్వాత కోతులకు అధిక వైరస్ సోకేలా ఏర్పాటు చేశారు. 28 రోజుల తర్వాత అన్ని కోతులు ఆరోగ్యంగా ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పుడు మనుషులపై ప్రయోగాలు వేగవంతమయ్యాయి. ఈ నెలాఖరులోపు 6,000 మంది మనుషులపై ఈ ప్రయోగం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అధర్ పూనావాలా మాట్లాడుతూ వ్యాక్సిన్ ఉత్పత్తికి భారత్లోని పూణే కేంద్రంగా 2 యూనిట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఒక్కో వ్యాక్సిన్ 1,000 రూపాయల ధరతో ప్రభుత్వానికి ఇచ్చే అవకాశముందని, కానీ ప్రజలకు మాత్రం ప్రభుత్వం ఉచితంగానే అందజేసే అవకాశముందన్నారు అధర్ పూనావాలా. కరోనా వ్యాక్సిన్ తయారీలో ఉన్న ఇండియాలోని సీరం ఇన్స్టిట్యూట్ ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ. 53 ఏళ్ల ఈ కంపెనీ ఏటా 150 కోట్ల డోసుల వ్యాక్సిన్లను తయారు చేస్తుంది. ఏటా 165 దేశాలకు 20 రకాల వ్యాక్సిన్లను సప్లై చేస్తుంది. ప్రస్తుతం ఆక్స్ఫర్డ్తో చేస్తున్న ప్రయోగాలు విజయవంతమైతే ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి లేదా అక్టోబర్లో వ్యాక్సిన్ను మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశముంది. ఇక హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇమ్యూనలాజికల్స్, బయోలాజికల్ ఈ, శాంతా బయోటెక్ సంస్థలతో పాటు మరికొన్ని కంపెనీలు విదేశీ సంస్థలతో కలిసి కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలను వేగవంతం చేశాయి. 1982 నుంచి హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇండియన్ ఇమ్యూనాలజికల్ లిమిటెడ్ ఐఐఎల్ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి ప్రాజెక్టు కోసం ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తోంది. మరోవైపు కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది మార్చి కల్లా రావచ్చని శాంతా బయోటెక్ చైర్మన్ కెఐ వరప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే జైడస్ క్యాడిల్లా సంస్థ 2 వ్యాక్సిన్లపై వర్క్ చేస్తోంది. బయోలాజికల్ ఈ, మిన్వ్యాక్ సంస్థలు కూడా వ్యాక్సిన్ డెవలప్ చేస్తున్నాయి. మరో 4-5 సంస్థలు కూడా స్టార్టింగ్ స్టేజ్ లోకి చేరాయి. మరోవైపు కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం కొత్త పద్ధతిలో ప్రయోగాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి ఆలస్యమవుతూ ఉండటంతో కరోనాను తాత్కాలికంగా కట్టడి చేసే విధానాలను తెరపైకి తెస్తున్నారు. 1918లో ఫ్లూను అరికట్టేందుకు కన్వాల్సెంట్ సీరం పద్ధతిని అవలంబించారు. దీన్ని ప్రస్తుతం మరోసారి ప్రయోగించాలని నిర్ణయించారు. కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి నుంచి రక్తాన్ని సేకరించి ప్రయోగాలు చేపడుతోంది. రక్తంలోని ప్లాస్మాను సేకరిస్తారు. ఇందులో వ్యాధి నిరోధక పరమాణువులను గుర్తిస్తారు. వీటి పనితీరును సమీక్షిస్తారు.
వ్యాధి నిరోధక వ్యవస్థను మెరుగుపరిచే అంశాలను పరిశీలిస్తారు. వైరస్ తీవ్రతను తగ్గించేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని అంటున్నారు పరిశోధకులు. ఈ తరహా ప్రయోగం అమెరికాలో ఇప్పటికే మొదలైంది. అయితే ఈ పద్ధతి పూర్తి స్థాయిలో ఫలితాలు ఇస్తుందన్న విషయంపై స్పష్టత అయితే లేదు. అయినప్పటికీ ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో దాని తీవ్రతను తగ్గించేందుకు ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. అయితే కరోనా వైరస్ గుర్తించలేనిది, తెలియనిదేమీ కాదు. ఇది స్వైన్ ఫ్లూ కంటే ప్రమాదకరమైనది కూడా కాదు. కాకపోతే కరోనా వైరస్ ఎంతో వేగవంతంగా విస్తరిస్తోంది. పైగా మందు కూడా లేదు. ఇదే అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. కానీ త్వరలోనే కరోనా వైరస్ కు వ్యాక్సిన్ రానుంది. అది కూడా భారత కంపెనీల ఆధ్వర్యంలో కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. నెలల్లోనే భారత కరోనా వ్యాక్సిన్ ప్రపంచాన్ని ఆదుకోనుంది. అన్ని రంగాల్లో అగ్రదేశాలకు పోటీగా నిలుస్తున్న భారత్ ఇకపై వైద్య రంగంలో కూడా త్రివర్ణ పతాకం ఎగరవేయనుంది.